బాహుబలి 2 చిత్రం కోసం జనం వెర్రిగా ఎదురు చూస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఎదురుచూపులు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఎవరూ ఇంతవరకు అంచనా వేయలేకపోయారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కానీ దీనికి ఉన్న క్రేజ్ ఏంటనే దానికి లెక్క తెలియడం లేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో అప్పుడే బాహుబలికి 100,000 అడ్మిషన్లు వచ్చాయట. ఉదాహరణకి చెప్పుకోవాలంటే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 కంటే ఇది చాలా ఎక్కువట. అన్ని భాషలకి చెందిన వారు చూసే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రానికి వచ్చిన దానికంటే ఒక భారతీయ ప్రాంతీయ భాషా చిత్రానికి ఎక్కువ అడ్మిషన్లు రావడాన్ని ఒక అద్భుతంగా యుఏఈ ట్రేడ్ చెప్పుకుంటోంది. మొదటి రోజే ఇక్కడ 5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు ఖాయమని అంటోంది. పెద్ద హిట్ అయిన తెలుగు సినిమాలకి కూడా ఫుల్ రన్ లో ఇంత గ్రాస్ రాదక్కడ. దీనిని బట్టి బాహుబలి రచ్చ ఏ స్థాయిలో ఉందనేది మీరే అంచనా వేసుకోండి. దేశం అవతల పరిస్థితి ఇలాగుంటే ఇక దేశం లోపల అయితే టికెట్ అనేది కౌంటర్ కి కానీ బుకింగ్ వెబ్సైట్ లో కానీ చేరడం లేదు. అన్ని రికమెండేషన్ టికెట్ల రూపంలో ముందే వెళ్లిపోతున్నాయి. ప్రతి ఊళ్ళో ఉన్న అన్ని థియేటర్లలో సినిమా విడుదలవుతున్నా చూడాలనుకున్న వారందరికీ మొదటి రోజు టికెట్లు దక్కేలా కనిపించడం లేదు.